జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూర్లో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి కాంటాలు పెట్టి రెండు నెలలు గడిచినా అధికారులు మిల్లులకు తరలించకపోవడంపై ఆందోళన చేపట్టారు. రాస్తా రోకో నిర్వహించిన రైతులు తర్వాత ధాన్యాన్ని తగలబెట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో రైతులకు న్యాయం జరగకపోవడం దుర్మార్గమని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెట్టు లేరు, మేము ఓట్లు పోసి దాదాగా రెండు నెలలు అవుతాండి. వర్షం వస్తే పట్టలు మొత్తం పోయేటట్టు ఉంది. మళ్ళీ ఎండల వర్షం పట్టలు మొత్తం ఎండిపోయి మొత్తం ఆగమాగం అయినాయి. వర్షాలు పడి ఒడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒడ్లు ఇప్పుడు దాగా తీసుకున్నట్టు లేరు. మాకు ఒడ్లు కంట పెట్టేటోళ్ళు ఎవరు లేరు. పట్టి చెట్టు లేరు. ఇప్పుడు ఏం చెప్తే మీరే కంట పెట్టుకోవాలి, మీరే టాక్టర్ పెట్టుకోవాలి అని అంటారు. మాకు టాక్టర్ వస్తలేదు. టాక్టర్ అక్కడ మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా టాక్టర్ అక్కడ ఖాళీ చేసేటోళ్ళు లేరు. ఒడ్లు ఆగం అయిపోయింది. మాకు పరిస్థితి ఇట్లా ఘోరం జరుగుతుంది. ఎండల గ్రామం అంటారు. మిల్లోడి దగ్గర పోతే మిల్లోడి తీసుకున్నాడు. టాక్టర్ లోన్ తీసుకుంటే టాక్టర్ వస్తలేరు. డీసెంబర్ తీసుకుంటే డీసెంబర్ మీరే తీసుకోని అంటారు ఇక్కడ ఇక్కడ అధికారులు. ఆ డీసెంబర్ వస్తలేదు, లారీలు వస్తలేదు. ఆడ ఓట్లు దిగుమతి అయితేలేమని అంటారు. మరి దిగుమతి అయితేలేవో కాదో మాకు తెలియదు. ఆఫీసర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ వస్తున్నారు, ఫోటోలు దిగిపోతున్నారు. మరి రైతులు వస్తున్నారు, పోతే టాక్టర్ పంపిస్తామని అంటున్నారు. వెయిటింగ్ ఛార్జ్ మూడు రోజులు పెట్టుకోవాలి, మీరే రైతులు అని అంటున్నారు. ఒక్కొక్క వెయిటింగ్ ఛార్జ్ మేము ఎందుకు పెట్టుకున్నాం? తీసుకున్నది గవర్నమెంట్ అందరి దగ్గర తీసుకుంటారు. మా దగ్గర వెయిటింగ్ ఛార్జ్ పెట్టుకున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వమా? లేకుంటే ఇంకా రైతులకు ఇదే కోస్తాను తెలంగాణలో తెలంగాణ చేస్తాను. కేసీఆర్ ఇదో ఇంత రైతులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఏం లేదు. రెండు నెలలు పోసి ఇప్పుడు కాంట పెట్టడం.